ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. పార్లమెంట్ను ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అనేక చట్టాలకు, తీర్మానాలకు, ఎన్నికలకు, ఓట్ల లెక్కింపు లాంటి నిబంధనలకు సంబంధించిన వేదికగా ప్రధానమంత్రి అభివందించారు. విశ్వవ్యాప్తంగా చిరుధాన్యాల పట్ల పెరుగుతున్న గిరాకీ మన దేశంలో చిన్న రైతులను బలోపేతం చేస్తుందని ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 7 ప్రశ్నల విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పోలీసు నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు బడ్జెట్ సమాపేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై గళమిప్పాలని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వివరాలు. భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృకని, భారత ప్రజల నరనరాల్లో, సంస్కృతిలో ప్రజాస్వామ్యం ఇమిడున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈరోజు 97వ సంచిక మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకుంటూ పార్లమెంట్ అనేక చట్టాలకు, తీర్మానాలకు, ప్రాతినిధ్యాలకు, ఎన్నికలకు, ఓట్ల లెక్కింపు లాంటి నిబంధనలకు సంబంధించిన వేదికగా ప్రధానమంత్రి అభివర్ణించారు. इंडिया द मदर ऑफ डेमोक्रेसी है और इसमें कई बेहतरीन एसेज है. भारत दुनिया का सबसे बड़ा लोकतंत्र है और हम भारतीयों को इस बात का गर्व भी है कि हमारा देश मदर ऑफ डेमोक्रेसी भी है. భారత దేశ ప్రతిపాదన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండింటిని ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందని ప్రధానమంత్రి తెలిపారు. యోగా, చిరుధాన్యాలు రెండు ఆరోగ్యానికి సంబంధించినవి కావడం చేత ఆ విధంగా నిర్ణయించిందని అన్నారు. ప్రపంచం మొత్తంగా చిరుధాన్యాల పట్ల పెరుగుతున్న గిరాకీ వాటి సాగు చేస్తున్న చిన్న రైతులను బలోపేతం చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు చెందిన కేవీ రామసుబ్బారెడ్డి చిరుధాన్యాల విషయంలో కృషి చేసేందుకు మంచి జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలేశారని గుర్తు చేశారు. ఆయన తన గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించారని అన్నారు. लोग अब मिलेट्स को अपने खान पान का हिस्सा बना रहे हैं. इस बदलाव का बहुत बड़ा प्रभाव भी दिख रहा है. आंध्र प्रदेश के नांदियाल जिले के रहने वाले केवी रामा सुब्बारेड्डी जी ने अपने गांव में बाजरे की प्रोसेसिंग यूनिट ही शुरू कर दी. ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాల గురించి ప్రస్తావిస్తూ ప్రధాని ఈసారి పురస్కారాల్లో గిరిజన సమాజం నుంచి, గిరిజన జీవితాలతో సంబంధం ఉన్న వారికి మంచి ప్రాతినిధ్యం వచ్చిందని అన్నారు. पद्म पुरस्कार पाने वाले अनेक लोग हमारे बीच के वो साथी हैं जिन्होंने हमेशा देश को सर्वोपरि रखा, राष्ट्र प्रथम के सिद्धांत के लिए अपना जीवन समर्पित कर दिया. वो सेवा भाव से अपने काम में लगे रहे और इसके लिए उन्हें कभी किसी पुरस्कार की आशा नहीं की. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఈ వేస్ట్ గురించి చర్చించారు. ఈ రోజు కొత్తగా వస్తున్న పరికరాలు భవిష్యత్ ఈ వ్యర్థాలుగా మారుతున్నాయని, వాటిని సరిగ్గా పారవేయకపోతే అవి మన పర్యావరణానికి హాని కలిగిస్తాయని అన్నారు. మన దేశ గణతంత్రాన్ని మరింత దృఢం చేయడానికి ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి అన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్న పలు అంశాలపై వివిధ జిల్లాల నుంచి పలువురు శ్రోతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డాక్టర్ ఎ విజయ్ గోపాల్, ఆదిలాబాద్. గౌరవ ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వారు మాట్లాడుతూ, మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువల ద్వారానే ప్రపంచ స్థాయిలో మన దేశము గుర్తింపు పొందుతున్నది అనేటువంటి మాటను తెలియజెప్పడం జరిగింది. ఆంజనేయులు, మన్ కీ బాత్ ద్వారా దేశం యొక్క గొప్పతనాన్ని, యోగా అనేది ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి విషయం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సూచించారు. ప్రజలందరికీ కూడా ఒక మంచి సందేశం అందిందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. నేను బెందరం తిరుపతి రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా. గౌరవ ప్రధానమంత్రి, మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలో నేల ఆధారిత పంటలు వేసుకునేందుకు, రైతులకు చిత్తడి నేలల అభివృద్ది, నీటి వనరుల గురించి ప్రధాని సూచనలు, సలహాలు ఇస్తూ దేశ ప్రజలందరినీ ఉత్తేజవంతులను చేస్తూ ఎంతగానో కృషి చేస్తున్న నరేంద్ర మోదీజీ గారికి కృతజ్ఞతాభివందనములు. నా పేరు బైరి మురళీకృష్ణ, నేను రిటైర్డ్ ఉపాధ్యాయుని. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మన మోడీ గారి యొక్క సందేశం చాలా బాగుంది. కాశ్మీర్ లో ఉన్నటువంటి మంచు క్రికెట్ గురించి చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. నా పేరు శ్రీలేఖ, నేను మహబూబాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మోడీ గారి మన్ కీ బాత్ విన్నాను. నాకు నచ్చిన అంశం చిరుధాన్యాల ఉత్పత్తి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న స్టార్టప్ 20 సమావేశంలో నేడు రెండవ రోజు పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ, ఎవర్ స్టోరీ వ్యవస్థాపకురాలు సీఈఓ శ్రద్దా శర్మ, భారతీయ స్టార్టప్ ఎకోసిస్టంలో క్రియాశీల పెట్టుబడిదారు సి సునీల్ శెట్టి ప్రసంగించారు.
మూడు ప్రసంగాలు, వ్యక్తిగత కథలు భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా వారి ప్రయాణంపై దృష్టి సారించాయి. స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ లో భాగస్వామ్యమైన స్టార్టప్ 20 ఎక్స్ ను స్టార్టప్ 20 చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగంతో సెషన్ ముగిసింది. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పోలీసు నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారిద్ర్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముగింపుగా ఢిల్లీలోని విజయ్చౌక్ వద్ద ఈ సాయంత్రం బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి జగదీష్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. 3,500 దేశీయ డ్రోన్లతో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది. సైనిక వాయిద్య పరికరాలపై భారతీయ సంగీతం మార్మోగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం హైదరాబాద్లో జరిగింది. పార్లమెంటు జరిగిన అన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాష్టంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. కేసీఆర్ మాట్లాడుతూ గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, కేంద్ర రాష్టాల నడుమ సంధాన కర్తలుగా ఉండాల్సిన గవర్నర్లు వ్యవస్థను తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఏడాది కాలంలో జరిగిన అభివృద్ది నివేదికను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. 2022లో దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్టంగా నీతి ఆయోగ్ గుర్తించిందని, గర్భిణీ స్త్రీలు శిశు మరణాల రేట్లు తక్కువగా ఉండే రాష్టాల్లో మూడో రాష్టంగా తెలంగాణ నిలిచిందని హరీష్ రావు పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో రాష్టంలో శిశు మరణాల సంఖ్య 39గా ఉండగా ఇప్పుడది 21కి తగ్గిందని హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని, వరంగల్లో 1,100 కోట్ల రూపాయలతో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవన కూల్చివేత పనులను ఈ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. కూల్చివేతకు మరో 5 రోజులు సమయం పడుతుందని చెప్పారు. నగరంలోని ఇతర కాలనీల వద్ద కూడా అక్రమ కట్టడాలు, గోడౌన్ లాంటి వాటిని గుర్తించి ఇటువంటి ప్రమాదాల నివారణకు కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటామని, జరగకుండా తీసుకుంటామని తలసాని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అనేక చట్టాలకు, తీర్మానాలకు, ఎన్నికలకు, ఓట్ల లెక్కింపు లాంటి నిబంధనలకు సంబంధించిన వేదికగా ప్రధానమంత్రి అభివర్ణించారు. విశ్వవ్యాప్తంగా చిరుధాన్యాల పట్ల పెరుగుతున్న గిరాకీ మన దేశంలో చిన్న రైతులను బలోపేతం చేస్తుందని ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 7 ప్రశ్నల విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పోలీసు నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.